సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం, ఆరవ వల్లి, మూడవ మంత్రం. భయాస్తపతి సూర్యః భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. యమధర్మరాజ ఈ సర్వం ప్రపంచమంతా కూడా బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నది అని మొదటి మంత్రంలో ఊర్ధ్వమూలోవా శాఖ, ఈ బ్రహ్మస్వరూపం ఊర్ధ్వంగా ఉంది అంటే శ్రేష్టమైనటువంటిది, ఆధారంగా ఉన్నది అర్థం. పైన ఉన్నదని కాదు అర్థం. ఊర్ధ్వం అంటే పైన అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే అన్నిటికీ ఆధారం అని అర్థం, శ్రేష్టం అని అర్థం. ఈ అశ్వత్థం అనే వృక్షం లాంటిది ఈ సంసారం చక్రం కూడా. ఎలాగైతే జీవులు అంటే ఆ పక్షులు వృక్షం మీద ఉంటాయో, ఈ జీవరాశులన్నీ కూడా ఈ సంసారం అనే వృక్షం మీద ఉన్నాయి అని. ఎలాగైతే పక్షులు వృక్షం మీద ఉండి తీపి ఫలాలని చేదు ఫలాలని అనుభవిస్తుంటాయో, అదేవిధంగా ఈ జీవరాశులన్నీ కూడా వాటి యొక్క పుణ్య పాప ఫలాలను అనుభవిస్తూ ఉంటాయి. ఏ విధంగానైతే ఆ వృక్షం వేళ్ళు కంటికి కనపడవో, మూలమైనటువంటి వేరు కంటికి కనపడదు, అదేవిధంగా మూలమైనటువంటి ఈ బ్రహ్మతత్వం, ఈ జగత్తుకు మూలమైనటువంటి ఈ బ్రహ్మతత్వం కంటికి కనపడదు అన్నారు. ఏ విధంగా అయితే ఆ చెట్టు శాఖలు అంతటా వ్యాపించి ఉంటాయో విశాలంగా, అదేవిధంగా ఈ జగత్తనే వృక్షానికి అన్ని లోకాలు శాఖలుగా వ్యాపించి ఉన్నాయి. పురాణంలో ఇంకా విస్తారంగా చెప్పబడింది పురాణంలో. అదే పురాణం ఎక్కడి నుంచి వచ్చింది, ఉపనిషత్తుల నుంచి వచ్చిందా ఉపనిషత్తు పురాణంలో నుంచి వచ్చిందా? పురాణంలో చెప్పిందంతా దీని మీద ఆధారపడే చెప్పింది. కనుక తస్మిన్ లోకా స్థితా సర్వే, ఈ లోకాలన్నీ కూడా ఆ మూలమైనటువంటి ఆత్మ చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పిన తర్వాత రెండవ మంత్రంలో ఏం చెప్పారు యమధర్మరాజు గారు, ఏదైతే ఉన్నదో యత్కించ జగత్ సర్వం, ఉన్నదంతా కూడా బ్రహ్మమే కానీ మరేమీ లేదు. ఈశావాస్యోపనిషత్తులో కూడా యత్కించ జగత్యాం జగత్తేన త్యక్తేన, ఏదైనా ఉన్నది అంటే ఇక్కడ ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తంతా కూడా ఆ యొక్క ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంది. ఈశ్వరుడు అంటే బ్రహ్మం అని అర్థం. మాయా సహితం చైతన్యం బ్రహ్మ ఈశ్వరుడు. ప్రాణం కూడా ఆ బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క దేవతలు ఉన్నారు, అగ్ని వాయు వరుణ యమ, వీళ్ళందరూ కూడా భయంతో వాళ్ళ వాళ్ళ యొక్క పనులను చేస్తూ ఉన్నారు ఈ బ్రహ్మానికి భయపడి అన్నారు. ఆయనే ఆధారం. ఎలాగైతే ఒక సేవకుడు యజమానికి భయపడి సేవ చేస్తాడో పనులు చేస్తాడో అదేవిధంగా ఈ దేవతలందరూ కూడా ఆయనకు సేవకులు లాంటి వాళ్ళు అని అర్థం అని చెప్పిన తర్వాత మూడవ మంత్రంలో ఆ విషయం చెప్పి ఇప్పుడు నాలుగవ మంత్రం నుంచి
ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు సంసార శోకం నుంచి బయటపడతారు. సంసారం అంటే ఏమి లేదు, శోకం అని అర్థం. దుఃఖం, దిగులు, తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలి అంటే దిగులు. ఎప్పుడు దిగులుగా ఉంటాడు, ఏమిటంటే దుఃఖంలో ఉన్నాడని అర్థం. దుఃఖంలో ఎందుకున్నాడు? అజ్ఞానం వల్ల ఉన్నాడు. ఏ అజ్ఞానం? ఆత్మ చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నదే నా నిజస్వరూపం అని తెలుసుకోకపోవడమే అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. ఆ ఆత్మ అజ్ఞానం వల్ల ఏమైంది? శరీరం నేను అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానం ఉన్నదో, ఆత్మ జ్ఞానం లేదో, ఆత్మ అజ్ఞానం ఉన్నదో, ఆత్మ జ్ఞానం లేదో పాజిటివ్లీ నెగిటివ్లీ చూసుకుంటే, ఆత్మ అజ్ఞానం ఉన్నదో, ఆత్మ జ్ఞానం లేదో, వెంటనే ఏమవుతుంది? దేహ అభిమానం వచ్చేస్తుంది. ఆత్మ అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? ఆత్మ అజ్ఞానం అంటే దేనికి సమానం అండి? శరీరాభిమానం అని అర్థం. శరీరాభిమానం, మన అభిమానం, అహంకారం. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో మమకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం మమకారం వల్ల ఈ శరీరానికి సంబంధించినటువంటి అన్ని బాధలు నావిగా అనుకుంటాను. ఈ శరీరానికి సంబంధించిన అన్ని బాధలు నాకే అనుకోగానే ఏమవుతుందనమాట? దిగులు మొదలవుతుంది, దుఃఖం మొదలవుతుంది. ఇప్పుడు అదండి సంసారం అంటే. ఆత్మని తెలుసుకోకపోవడం, శరీర అభిమానం, అహంకారం, మమకారం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది, సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఎపిసోడ్స్ అంటే చెప్పాలా? ఈ ఎపిసోడ్లన్నీ ఎందుకు పనికిరావండి? ఈ సీరియల్స్ అన్నీ ఎందుకు పనికిరావు మన ఎపిసోడ్స్ ముందు? ఎప్పుడు స్టాప్ ఈ ఎపిసోడ్కి అంటే, కఠోపనిషత్తు, భగవద్గీత క్షుణ్ణంగా విని చదివి జీర్ణం చేసుకుంటేనే ఈ సీరియల్ నిలుస్తుంది. ఇంకొకటి ఉదాహరణ కూడా చెప్పాలి. ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఏం చేస్తుంటాయి? కలకల రావం అంటారు, చూసారా? కలకల రావం పక్షులు మీకు అక్కడ ఇక్కడ వినపడతాయా? చెన్నై నగర్లో చాలా చెట్లు ఉన్నాయి కదా, కోకిలలు అరవడం. 1 గంట అడుస్తుంది, 4:30 అడుస్తుంది, మళ్ళీ గంట గంటకి కరెక్ట్గా టైంకి అరుస్తుంది. ఇక్కడ ఒక కోకిల అరవంగానే అక్కడ ఒక కోకిల, ఆ నేను ఉన్నానంటుంది. వృద్ధుడు కానీ సాయంత్రం కానీ మీరు కనుక ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి వింటే ఆ పక్షుల కిలకిల రావాలా కలకల రావాలా? వాటికి కిలకిల, మనకు కలకల. ఆ చెట్టు మీద పక్షులు ఎలాగైతే కిలకిల రావాలి చేస్తూ శబ్దం చేస్తాయో, మనం మాత్రం ఏం చేస్తున్నామండి? అంతకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే కంఠారావాలు అన్నారు. మంచి పాట ఏదన్నా పాడతామంటే అది లేదు, పాలు రాలేదు, పని అమ్మాయి రాలేదు, గ్యాస్ అయిపోయింది, ఈ ప్రాబ్లమ్స్తోనే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది పొద్దున్నే. ఆ పక్షులు ఎలాగైతే చెట్టు మీద గొడవ చేస్తూ ఉంటాయో, ఈ జీవులు కూడా ఈ ప్రపంచంలో గొడవ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత నాయిస్ పొల్యూషను. సౌండ్ పొల్యూషన్ అంటే ఏమిటి? జీవరాశులు చేసే గోళ అని అర్థం. ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు మనుషులు, దుఃఖంలో ఉన్నారని చెప్పి పాప యమధర్మరాజు చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు తెలుసుకోలేరు ఆత్మతత్వాన్ని? తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు 4వ మంత్రంలో. ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకుంటే, ఎక్కడ తెలుసుకుంటే ఏంటి ప్రయోజనం అని చెప్పే విషయం చెప్పబోతున్నారు. చాలా ముఖ్యమైన మంత్రాలు. 4వ మంత్రం చదువుతాం. ఇహ చేదశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విశ్రసః తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఈ విషయాన్ని గనక తెలుసుకోకపోతే, ఏ విషయం? ఈ జీవులు, అన్ని జీవులు కాదు కనీసం మనుషులు, మనిషి జన్మ ఎత్తి మనిషిగా పుట్టి నేను బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని, నా నిజస్వరూపం, ఈ ఎముకలతో కూడినటువంటి రక్త మాంసాల పిండమైనటువంటి ఈ శరీరం నేను కాదు, ఇది అశాశ్వతం, అనిత్యం, దోషభూయిష్టం, ఈ శరీరం నేను కాదు, మనసులో ఉన్నటువంటి బాధలు, మనస్సు నేను కాదు అని తెలుసుకోకపోతే, ఇక్కడ ఈ జీవించి ఉండగానే ఈ భూమి మీద ఇహ అశకత్ బోద్ధుం చేత్, చేత్ అంటే లేకపోతే అని అర్థం.
ఏం లేకపోతే బోద్ధుం అశకత్. బోద్ధుం అంటే తెలుసుకోవడం, తెలుసుకుంటే. అశకత్ అంటే తెలుసుకుంటే. షక్ అంటారు, శక్యం అంటాం చూసారా తెలుగులో కూడా. ఇది నాకు సాధ్యం, శక్యం అంటాం. ఆ శక్తిలో నుంచి వచ్చిందే శకత్. అశకత్ అంటే లుంగ్ అంటారు, తెలుసుకుంటే అని అర్థం. బోద్ధుం ఇహ ఎక్కడ తెలుసుకోవాలండి? ఇక్కడే, ఇక్కడే, ఇప్పుడే, ఇక్కడ చెన్నై నగర్లో శ్రీడిశాయి హాల్లో ఎన్ని గంటలకి? 6:41. అది ఇహ అంటే. అర్థమైందా? ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటానండి, రేపు తెలుసుకుంటానని కాదు, క్లాస్లో వినేటప్పుడే అర్థం అవ్వాలి ఇహ అని అర్థం. అస్మిన్ శరీరే అని అర్థం. ఈ శరీరంలోనే, ఈ మనుష్యుల శరీరంలోనే, ఈ మానవ శరీరంలోనే, మనిషి జన్మలోనే అని అర్థం. ఎప్పుడు తెలుసుకోవాలి? ప్రాక్ విశ్రసహ, ఇది విడిచిపెట్టడానికి ముందే తెలుసుకోవాలి. ఈ శరీరం ప్రాక్ అంటే ముందే. దేనికి ముందే? విశ్రసహ శరీరస్య, ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే తెలుసుకోవాలి. పోస్ట్ పోన్ చేయకూడదు. చూద్దాంలేండి తర్వాత, చూద్దాం. ఏంటి చూస్తావు? ఎప్పుడు ఎంతకాలం ఉంటావో నీకే తెలీదు, ఎందుకు పోస్ట్ పోన్ చేస్తావు? ఈ శరీరం వదిలిపెట్టడానికి ముందే తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు యమధర్మరాజు. నేను అన్ని పనులు, మా బాధ్యతలు అన్నీ అయిన తర్వాత వచ్చి చదువుతానండి అన్నాడు. నీ బాధ్యతలంతా అయిన తర్వాత అసలు నీ కాళ్ళు కయ్యి చేతులు కళ్ళు ముక్కు అన్నీ సరిగ్గా ఉంటాయని ఏమిటి గ్యారంటీ? చెవులు వినపడాలి, కళ్ళు కనపడాలి, శరీరం స్వాస్థ్యంలో ఉండాలి, ఇవన్నీ ఉన్నా కూడా ఆ గురువు అంతకాలం టీచ్ చేయాలి కదా. స్వామిని వస్తూనే ఉంటారు కదా అంటే ఎంతకాలం వస్తారు? కోర్సు అయిపోయే వరకు వస్తారు. తర్వాత మీరు రిటైర్ అయిందాక స్వామిని కూర్చుంటారా ఏమిటి? కొంతమంది రిటైర్ అవ్వక ఉద్యోగం చేసేవాళ్ళు ఏమండి వర్కింగ్ డే పెట్టారు సోమవారం, ఎలా వెళతాం క్లాస్కి? అందుకే 6:30 పెట్టే. ఒకరోజైనా 5 ఆఫీస్ నుంచి వచ్చి 6:30 క్లాస్కి రావచ్చు కదా. అందరికీ ఆదివారం కావాలంటే ఎక్కడి నుంచి చెప్తామండి? నేను ఒక్క మనిషిని ఏమండి, నాకేమో డూప్లికేట్ ఉందా? డూప్లికేట్ రూపం ఉంటే అట్లాగే టీ నగర్కి ఒక రూపం, చెన్నై నగర్కి ఒకళ్ళు, మైలాపూర్కి ఒక రూపం పంపిస్తాను. ఏం చేస్తాం మరి, అట్లాంటి శక్తి నాకు లేదు, విభూతి. అందుకని అందరూ ఆదివారం కావాలంటే కుదరదు కనుక సోమవారం పెట్టాం. కనుక ఆ ఉన్న సమయంలోనే ఎప్పుడో రిటైర్మెంట్ కోసం కాకుండా ఇప్పుడే కనీసం. కొంతమంది ఏంటంటే ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అది మరి రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం శాస్త్రం చదవచ్చు కదా. ఎందుకంటే గురుముఖంగా చదివితేనే కానీ ఇది మనం జీర్ణించుకోలేం. తెలిసిందండి స్వామిని, మీరు చెప్పిన విషయం అర్థమైపోయింది. ఏమిటి? ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, నేను ఆత్మని అన్నావే కానీ నీ మనసులో ఉన్న సంసారం అంతా పోయిందా? అజ్ఞానం పోయిందా? జ్ఞానం విజ్ఞానంగా మారాలి, అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి. నేను బ్రహ్మాన్నే అనేటువంటి నిశ్చయ జ్ఞానం రావాలి కదా, వస్తే దుఃఖం ఉండదు. ఈ ప్రాపంచిక విషయాల కోసం ఎందుకు పాకులాడతావు జ్ఞానం కనుక వస్తే కదా. కనుక చాలామంది అనుకుంటారు నేను మేధావిని, నాకు అన్నీ తెలుసు, చాలా పుస్తకాలు చదివాను, శాస్త్రం చెప్తుంది. ఎంత శీఘ్రంగా వీలైతే అంత శ్రద్ధగా విను, తొందరగా విని 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 జీర్ణం చేసుకో. జీర్ణం చేసుకొని ప్రశాంతంగా ఉండు. అందుకని ఈ శరీరం వదిలిపెట్టడానికి ముందే మనకు తెలియదు ఈ శరీరం ఎప్పుడు నశిస్తుందో, ఎప్పుడు ఈ శరీరం శిథిలావస్థకు పోతుందో మనం చెప్పలేం. శరీరం పోవడం వేరు, శిథిలావస్థకు పోవడం వేరు కదా. శక్తి లేకుండా పోతే ఏం చదువుతాం? ఎక్కడ వింటాం? ఎక్కడ అర్థం అవుతుంది? అన్నీ ఉన్నప్పుడే అర్థం కావడం లేదు. కాళ్ళు కళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే సరిగా అర్థం కాకపోతే శరీరానికి ఏదన్నా కొంచెం బాధ ఉంటే అర్థం అవుతుందండి. అర్థం అవటం ఏంటంటే అసలు క్లాసుకే రామ్ ఫస్ట్. ఒక పక్కన ఏదో బొటన వేలికి, చిన్న బొటన వేలికి ఏదో కొంచెం నొప్పి అంటే క్లాసుకి అవుట్. అట్లాంటి వాళ్ళం మనం ఎప్పుడు చదివి ఎప్పుడు జ్ఞానం పొంది చెప్పండి. యమధర్మరాజు చెప్తున్నారు సమయం వృధా చేసుకోవాకు, తొందరగా సమయాన్ని వెచ్చించి ఈ యొక్క శాస్త్రం చదివి మనిషి జన్మను సార్థకం చేసుకో అంటున్నాడు. కానీ మనుషుల్లో ఆ యొక్క తపన రావడంలే, చాలా తక్కువ ఆ తపన వచ్చేవాళ్ళు.
ఏదో కాలక్షేపానికి చదివేవాళ్లే కానీ తపనతో చదివేవాళ్ళు చాలా తక్కువ అండి. శరీరస్య ప్రాక్ విశ్రస, ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి ముందే నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. నువ్వు అంటే మనిషి, ప్రతి మనిషి అని అర్థం. తత అలా తెలుసుకోలేకపోతే, తత అంటే ఎది బోద్ధుం న అశకత్ అని అర్థం. అలా గనక తెలుసుకోలేకపోతే, ఎప్పుడు ఈ శరీరంలో ఉండగానే, ఈ శరీరం నశించడానికి ముందే, ఇక్కడే గనక తెలుసుకోలేకపోతే, నేను బ్రహ్మస్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేకపోతే ఏమిటి? శరీరత్వాయ కల్పతే లోకేషు, మళ్ళీ సృష్టిలో మళ్ళీ ఇంకొక శరీరంలో పుడతాడు. శరీరత్వాయ, ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. ఈ శరీ ఇంకొక శరీరానికి తీసుకోవడానికి అర్హుడవుతాడు అని అర్థం. కల్పతే అంటే అర్హుడవుతాడు, అర్హతను పొందుతాడు. దేనికి అది పెద్ద అర్హత అండి? అజ్ఞానంతో ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ఒరే నీకు మనిషి జన్మ ఇస్తే జ్ఞానాన్ని పొందకుండా మళ్ళీ ఇట్లాగే చనిపోయినావు, దేవుడు ఏం చేస్తాడు, నీకెందుకురా మనిషి జన్మ, నెక్స్ట్ జన్మ ఏదిచ్చినా పర్వాలేదు అని చెప్పి లిస్టులో చూస్తాడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఖాళీగా ఉన్నారా. ఎవరెవరంటే ముసలి, కాకి, కొంగ, పాము, తేలు, ఆ లిస్టులో చూసి ఎవరు ఖాళీగా ఉన్నారో ఆ జీవుల్లో వేస్తాడు. అది శరీరత్వాయ కల్పత అన్నాడు. అందుకని మనిషి జన్మ ఎత్తి జ్ఞానం పొందకపోతే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. పక్షులు, పశుపక్షులు వాటికి లేవు గనక భగవంతుడు వాటిని అడగడు, ఆ జీవులని అడగడు. కుక్కని పోయి, కాకిని పోయి నువ్వెందుకు జ్ఞానం పొందలేదని అడుగుతాడా? వాటికి శక్తి లేదు, పొందే శక్తి లేదు. అందుకని ఎవరిని డిమాండ్ చేస్తాడు భగవంతుడు? భగవంతుడు డిమాండ్ చేసేది మనుషుల్ని. ఎందుకంటే నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు అని చెప్పి నేను మనిషి జన్మిచ్చా, నువ్వు అక్కడికి పోయి ఏం చేశావు, సినిమాకని, సీరియల్ అని, ఫంక్షన్స్ అని అన్నీ మజాగా మజాగా జీవితాన్ని గడిపి ఒక్కరోజు నా షిరిడి సాయి హాల్లోకి పోయి చదివా అని అడుగుతాడు. వెళ్ళావే కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? నీ జీవితం నీ యొక్క పనులే ప్రధానమైనవి కానీ నిష్ఠగా వెళ్ళి ప్రతిరోజు శ్రద్ధగా చదివావా? అప్పుడు ఏం చేస్తానో, తలకాయ ఉంచుకుంటాం అక్కడికి పోయి ఆయన ముందు తలకాయ ఉంచుకొని అని చెప్పాలి అన్నిటికీ. కనుక ఏం చేస్తాను, మరి ఏం చేయను, నీకు ఇప్పుడు మనిషి జన్మ ఇవ్వమంటావా, ఏం జన్మిచ్చేదంటే? ఆయనకి పవర్ లేదు, ఈ జీవుడికి పవర్ లేదు. ఏమిటి, నాకు మనిషి జన్మే ఇవ్వు అని అడగడానికి ఈ జీవుడికి పవర్ లేదు, భగవంతుడు కూడా నీకు మనిషి జన్మే ఇస్తాను అనడానికి ఆయనకి పవర్ లేదు. ఎందుకు తెలుసో, కర్మ ఒకటి కూర్చొని ఉంది అక్కడ సంచితంలో. ఆ సంచితంలో ఏం కర్మ ఉందో ఆయన చిట్ట అంతా ఓపెన్ చేయాలి. చిత్రగుప్తుడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన ఆయన, నీకు తాబోయే జన్మ చెప్పాలా, తాబేలుగా పుట్టు అంటాడు. ఏమిటండి ఇంత మనిషి జన్మ ఎత్తి మళ్ళీ తాబేలు అవ్వమంటారు? మరి ఏం చేస్తావు, మనిషి జన్మలో నువ్వు తెలుసుకోలేదు విలువ, కనుక ఒక తాబేలు జన్మ ఎత్తి మళ్ళీ రా అన్న. అది శరీరత్వాయ కల్పతే అన్నాడు. ఏ యొక్క నరకంలో పడతావో, ఏ శరీరాన్ని పొందుతావో తెలియదు. లోకేషు అన్నాడు, ఈ సృష్టిలో, ఈ 14 లోకాల్లో ఎక్కడైనా పుట్టొచ్చు నువ్వు. 14 లోకాలంటే పైలోకాలకి వెళ్ళినా కూడా ఏదో పుణ్యం చేసుకొని మళ్ళీ ఈ లోకానికే వస్తావు. కింద లోకాలకి పోతే అతల వితల సుతల పాతాల ఇంకా చెప్పనే అక్కర్లేదు. అవన్నీ ఏమిటండి, పుట్రా పురుగు ఎక్కడ ఉంటాయి, కింద లోకాల్లో ఉంటాయి. కాబట్టి ఈ క్రింద లోకాల్లో వచ్చే జన్మను ఉత్కృష్టం కాదు, పైలోకాల్లోకి వెళ్ళే జన్మ కూడా మోక్షాన్ని ఇవ్వదు. మరి ఇన్ని లోకాల్లో మనిషికి మోక్షం లేకపోతే, జీవుడికి మోక్షం లేకపోతే మరి ఎక్కడయ్యా మోక్షం అంటే, కర్మభూమి, మోక్షభూమి, మానవలోకం. కర్మభూమి, మోక్షభూమి, మానవలోకం, మనుష్య జన్మ. మానవలోకంలో కూడా మనుష్య జన్మ. ఇంతటి మనుష్య జన్మని ఎత్తి ఎలా మర్చిపోతున్నావు అన్నారు, మాయలో పడిపోయినావు అని చెప్పి యమధర్మరాజు గారు, లోకేషు 14 లోకాల్లో మరి ఎక్కడైనా పుట్టవచ్చు, మరి ఏ శరీరంలో ఏ గర్భంలోనైనా ప్రవేశించవచ్చు అన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవండి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఇంకా పై లోకాలకే కదండి వెళతాం. చేపగా పుట్టాడు,
మత్స్యావతారం, కూర్మావతారం, ఈ లెక్క వేస్తారు చాలామంది. తెలుసు కదా లెక్క, ముందు ఫిష్గా పుట్టాట మనిషి, తర్వాత జలచరంగా పుడతాడు. మొదట జలచరంగా పుట్టి తర్వాత ఏమవుతాడట, భూమి మీద ఉంటాడు, జలంలో ఉంటాడు. యాంఫిబియాన్ అనమాట. యాంఫిబియాన్ అంటే తెలుసు కదా, ఉభయచరం. జలచరంగా పుట్టి జీవుడు మళ్ళీ ఉభయచరంగా పుడతాడు. ఉభయచరం ఎవరు? తాబేలు. తాబేలు నీటిలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ కదా, కొంచెం ఇంప్రూవ్మెంట్. తర్వాత ఏమైందట, కోతిగా పుట్టాట, వానరుడు. కొంచెం మనిషిగా, కొంచెం జంతువుగా, వరాహం. చూసారని ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా. ఈ లెక్కలన్నీ వేసేవాళ్ళు ఉన్నారండి. నరసింహావతారం ఏమిటండి, సింహము నర మనిషి, చాప నుంచి జలచరం అయ్యి ఉభయచరం అయ్యి తర్వాత మనిషి మృగం రెండు కొంచెం హాఫ్. తర్వాత ఏమిటి, రామ కృష్ణ, కొంచెం వామన, కొంచెం చిన్నవాడిగా పుట్టాట మనిషి. తర్వాత రాముడిగా కృష్ణుడిగా. చూసారా, మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఫిష్ అవుతాడండి. ఈ లెక్క చెప్తారు చాలామంది, శాస్త్రం చెప్తుంది ఈ లెక్కలన్నీ నా దగ్గర చెప్పవాకు. ఇదేంటి, ఎవల్యూషన్ థియరీ అంటారండి దీన్ని, డార్విన్ సిద్ధాంతం. ఎవల్యూషన్ థియరీలో, ఈ ఎవల్యూషన్ థియరీ అంతా మా కర్మ సిద్ధాంతంలో పనిచేయవు, నువ్వు ఎట్లయినా అవ్వచ్చు చెప్పలేమన్నారు, తెలీదు ఎవరికి. కనుక లోకేషు అంటే ఈ సృష్టిలో ఏ జీవరాశిగానైనా నువ్వు పుట్టవచ్చు. ఎప్పుడు? ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని కనుక పొందకపోతే. వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్త అన్నారు. చెప్పాను ఆ సిగరెట్ ప్యాకెట్ మీద, ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్ అన్నాడు. ఎంత బాగుంటుందండి ఆ సిగరెట్ తాగితే, వాళ్ళు తాగేవాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఇంక అంతకంటే ప్రపంచం లేదు, ఆనందం ఇస్తుంది. కానీ క్రింద ఏం రాసి ఉంటుంది, స్టాట్యూటరీ వార్నింగ్, ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. అది చూడడుగా, ఇది పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, అది క్రింద ఎక్కడో రాస్తాడు. మనిషి జీవితం కూడా అంతే, భార్య పిల్లలు గృహం ఇవన్నీ సంబంధాలు బాంధవ్యాలు ఇవి చూసుకొని వీటిలో మనిషి మునిగిపోతాడు. సమయం లేదు, పుట్టంగానే ఆడుకుంటాడు, ఆడుకోగానే పెద్దవాడవంగానే వివాహం చేసుకుంటాడు, వివాహం చేసుకోగానే పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టంగానే వాళ్ళకి పెరిగి పెద్దయ్యేటప్పటికి వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళందరినీ చూసేటప్పటికి వీడికి ఎప్పుడైపోతుందంటే అంటాడు, అయిపోయింది లైఫ్, ఇంక ఇప్పుడు డిటూర్ చేయడం ప్రయోజనం. అంటే మాయ యొక్క శక్తి అంత ఉందన్నమాట. మనకే ఆలోచించుకునే శక్తి టైం ఇవ్వకుండా ఈ ఆకలి దప్పిక ఇవన్నీ కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయి మనిషిని. అంటే వీటన్నిటి నుంచి తప్పించుకొని మనిషి మనోనిగ్రహంతో, ఇంద్రియ నిగ్రహంతో, గురువు సహకారంతో, శాస్త్ర సహకారంతో, ఈశ్వర భక్తితో ఎన్నో పెంచుకుంటూ వాటన్నిటి నుంచి దాటి బయటికి రావాలి. వచ్చిన తర్వాతనే మనిషి దీనికోసం ప్రయత్నం చేసి చదివి అర్థం చేసుకొని అహం బ్రహ్మాస్మి అని చెప్పేసేయాలి. గ్రీన్ సిగ్నల్ అన్నమాట. అందుకే మనుష్యాణం సహస్రేషు అన్నారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందుకని ఈ జ్ఞానాన్ని గురించి చెప్పే గురువు దొరకడం సులభం కాదు. ఆశ్చర్యోవక్త కుశలోశ్చ లబ్ధ నచికేత. చెప్పేవాడు దొరకడం కష్టం, చెప్పేవాడు ఉన్నా వినేవాడు దొరకడం కష్టం, వినేవాడు చెప్పేవాడు ఉన్నా అర్థం చేసుకునేవాడు కష్టం, అర్థం చేసుకునేవాడున్నా కూడా వాడికి ఎన్ని ఏం అర్థమవుతుందో అది కష్టం. ఇవన్నీ దాటి వెళ్ళేటప్పటికీ స్వామిని 7:30 అయిపోతుంది తొందరగా చెప్పండి అంటారా. కాబట్టి సర్గేషు లోకేషు, సర్గేషు అంటే ఈ జీవరాశులు పుట్టేటటువంటి ఈ ప్రపంచంలో అని అర్థం. మళ్ళీ పుడతాడు. కనుక ఏం చెయ్యాలి, మనుష్య జన్మలోనే ఆత్మజ్ఞానం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ మంత్రంలో. నువ్వు పైలోకాలకి వెళ్ళినా కూడా నీ ఆత్మజ్ఞానం ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకవేళ నేను తెలుసుకుంటానండి, చాలామంది అంటారు కదా వైకుంఠానికి వెళితే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, మోక్షం అక్కడేనండి, పితృలోకాలకు వెళితే మోక్షం వచ్చేస్తుంది అంటారు కదా చాలామంది. అద్వైతి తప్ప మిగతా విశిష్టాద్వైతి ద్వైతులందరూ కూడా జీవించి ఉండగా మోక్షం అనేటువంటిది లేదు, జీవన్ముక్తిని ఒప్పుకోరండి వాళ్ళు. అద్వైతి తప్ప
మరి ఏ యొక్క సిద్ధాంతాలు కూడా విశిష్టాద్వైతం కానీ ద్వైతం కానీ మరి ఎవరైనా సరే జీవన్ముక్తిని అనేది ఒప్పుకోలే. వాళ్ళేమంటారు, జీవన్ముక్తి అంటే మనం చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళతాం, ఆ పైలోకాలకు వెళ్ళడమే మోక్షం. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్తున్నారు యమధర్మరాజు ఇక్కడ ఈ మంత్రంలో. ఆ ఐదవ మంత్రం చదువుతాం. యథాదర్శే తథాత్మని, యథా స్వప్నే తథా పితృలోకే, యథా అప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే. ఒక మంచి శ్లోకం ఉంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఆ శ్లోకం మీద ఆధారపడింది. నేను చెప్పిందంతా కూడా ఈ శరీరం మనిషి జన్మ యొక్క ప్రాముఖ్యత ఒక శ్లోకంలో చెప్పబడింది. ఆ శ్లోకం ఏమిటంటే, మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయ నౌక స్త్వయా. మహతా పుణ్యపణ్యేన, ఎంతో పుణ్యం చేసుకున్నావు నువ్వు. ఈ శ్లోకంలో ఆ రాసినటువంటి కవి చెప్తున్నారు, మహతా పుణ్యపణ్యేన ఎంతో పుణ్యం చేసుకొని క్రీతేయం కాయ నౌక స్వయా. క్రీతేయం అంటే కొనుక్కున్నావు, ఎంతో పుణ్యం చేసుకొని కొనుక్కున్నావు. క్రీతేయం అంటే కొనుక్కోవడం, కొనుగోలు చేయడం. ఏం కొనుక్కున్నావంటే కాయ అంటే ఈ శరీరాన్ని. ఎటువంటి శరీరం? నౌక. ఇది ఒక పడవ లాంటి శరీరం. పడవ ఎలాగైతే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాటడానికి మనకు ఉపయోగపడుతుందో, దాటిస్తుందో, ఇందు నీళ్ళలో మునగకుండా మనల్ని ఈ యొక్క ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుస్తుంది పడవ. అదేవిధంగా ఈ జీవుడు కూడా ఈ సంసారం అనేటువంటి సముద్రంలోంచి దాటడానికి ఏం పడవ తెచ్చుకున్నాడు? ఈ శరీరం అనే పడవ తెచ్చుకున్నాడు. కాయ నౌక. కాయం అంటే శరీరం, నౌక అంటే పడవ. మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయ నౌక త్వయా, నీ చేత. తర్వాత ఏం చెప్తున్నది శ్లోకం? పారం దుఃఖోదధేర్ గంతుం. పారం దుఃఖోర్దధే గంతుం అన్నారు. పారం అంటే ఆ ఒడ్డు, ఆవలి ఒడ్డు, అవతల వైపు అన్నమాట. దుఃఖోదధే అన్నారు. ఈ దుఃఖం అనేటువంటి సాగరం ఉంది చూసారా? ఈ దుఃఖం అనే సాగరం అంటే దుఃఖం. ఈ పడవ ఎట్లాగైతే నీటిని దాటుతుందో ఈ జీవుడు కూడా దుఃఖం అనేటువంటి సముద్రాన్ని దాటాలి. తరతి శోకం ఆత్మవిత్ అన్నారు ఛాందోగ్యోపనిషత్తును. తరతి అంటే ఈదుకుంటూ వెళ్ళిపోతాడు, దాటుతాడు అని అర్థం. ఇలా దాటిన వాడు దుఃఖాన్ని నుంచి దాటుతాడు అని అర్థం. సంసారం ఈతి బాధలు అంటుంటాను చూసారా? ఈతి బాధలు తెలుసా? ఈతి బాధలు అంటే ఈతకాయలు కాదండి, ఈతి బాధలు అంటే శరీరానికి సంబంధించిన బాధలు, కుటుంబానికి సంబంధించిన బాధలు. అది భౌతికం, అధ్యాత్మం, అది దైవికం. ఈ బాధలన్నీ ఈతి బాధలు. ఈ బాధల నుంచి పారం దుఃఖోదధేహె, ఉదధేహె అంటే సముద్రం, దుఃఖోదధి అంటే దుఃఖ సముద్రం. అందుకే నేను చెప్తారు దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? దుఃఖంలో మునిగిపోయినాడండి అంటారు. మునిగిపోవడం ఏమిటి? అక్కడ ఏమైనా నీళ్లు ఉన్నాయా? ఎలాగైతే నీటిలో మునిగిన వాడికి శ్వాస ఆడదో, ఇప్పుడు దుఃఖంలో మునిగిన వాడికి బుద్ధి పనిచేయదని అర్థం. వాడు శ్వాస కోసం కొట్టుకుంటూ ఉంటాడు నీటిలో మునిగిన వాడు. ఈ దుఃఖంలో తర యావన్న భిద్యతే, తర అంటే ఈదుకుంటూ వెళ్ళిపో. ఈ దుఃఖం అనేటువంటి సముద్రంలో ఎంతసేపట్లో వెళ్ళిపోవాలి? ఎంతసేపట్లో అంటావా? ఈ పడవ పగిలిపోయే లోపల, ఈ పడవ పగిలిపోయే లోపల. తర యావన్న భిద్యతే, ఈ పడవ పగిలిపోకుండా ఉన్నది చూసావా? ఆ టైం లోపలే నువ్వు దాటిపోవాలి. పడవలో కూర్చొని పడవకి చిల్లులు ఉన్నాయనుకోండి, దాటక ముందే పడవకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమైపోతాడు మనిషి?
మునిగిపోతాడు నీళ్ళలో, సంసారంలో మునిగిపోతాడు. అందుకని ఈ శరీర పడవ పగిలిపోయే లోపల, పగిలిపోవడం అంటే మరణించే లోపల నువ్వు దాటాలి దుఃఖ సముద్రాన్ని అని చెప్పి చెప్పిందండి శ్లోకం. మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయ నౌకస్త్వయా పారం దుఃఖోదధేర్గంతుం తర యావన్న భిద్యతే అన్నారు. ఈ శరీరం పడవ పగిలిపోయే లోపల దాటు. అందుకని పుస్తకంలో బొమ్మలు చూసుంటారు, ఎక్కడన్నా కృష్ణ పరమాత్మ ఉంటాడు పైన ఈ పడవలో కూర్చోడు, పడవలో లేడు, కింద సముద్రంలో మునిగున్నాడు. అందుకని ఆ కృష్ణ పరమాత్మ చెయ్యి అందిస్తూ ఉంటాడు, ఈ పడవ పట్టుకుని పడవ ఎక్కాలి. పడవలో ఎక్కాడు, ఎక్కిన తర్వాత కూడా సరదాగా సినిమాలు విని చూస్తున్నాడు. పడవలు ఎక్కిన తర్వాత పడవలు ఎందుకు కూర్చున్నానో తెలియద్దండి, గమ్యం చేరడానికి కదా. అది చేరకుండా ఆ సముద్రంలో ఏమేమి ఉంటాయి? పౌడాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, పౌడాలు ముత్యాలు ఎన్నెన్నో ఉంటాయి, మెరిసే పదార్థాలన్నీ. వాటి కోసం ఎదుగుతున్నాడు. అరే వీటి కోసం కాదు నువ్వు వచ్చింది, దాటటానికి ఎక్కావు, గుర్తుండద్దండి. అది ఈ శ్లోకం చెప్పేది. ఈ 5వ మంత్రంలో ఏం చెప్తున్నారు? 4 విధాలుగా ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. ఈ 4 విధాలలో ఏ విధం గొప్పది అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. 4 విధాలు ఏమిటంటే, మొదటిది యథా ఆదర్శే తథా ఆత్మని. పరిదృశ్యే అంటే తెలుసుకుంటాడు, చూస్తాడు. ఇక్కడ చూస్తాడు అంటే దృశ్యధాతు, చూడడం అని అర్థం. పరిదృశ్యే అంటే విపులంగా చూస్తాడు అని అర్థం. ఈ విధంగా చూస్తాడు ఆత్మని, 4 విధాలుగా చూస్తాడట. ఎలా, ఎక్కడ, ఎప్పుడు అంటే యథా ఆదర్శే తథా ఆత్మని. అద్దంలో మన ముఖం చూసుకుంటే, ఆదర్శం అంటే అద్దం, అద్దంలో మన ముఖం చూసుకుంటాం కదండి, మన ముఖం కనపడుతుంది కదా, ఎలా ఉందో అలా కనపడుతుంది కదా, ఎలా ఉందో అలా కనపడుతుంది. యథా ఆదర్శే తథా ఆత్మని, అద్దంలో ఎలాగైతే చూసుకుంటావో నీ ముఖాన్ని, చూసుకున్న తర్వాత నీ ముఖమా కాదని సందేహం వస్తుందా? కాదు, క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా ఆత్మని మనస్సులో, నీ యొక్క మనసులోనే ఆత్మని తెలుసుకోగలుగుతావు స్పష్టంగా అని అర్థం. అద్దంలో ఏ విధంగా అయితే స్పష్టంగా నీ ముఖ ప్రతిబింబాన్ని చూడగలుగుతావో అదేవిధంగా ఈ మనుష్య జన్మలో ఇక్కడ గనక ఆత్మజ్ఞానం పొందితే నీ మనస్సు అనే దర్పణంలో అద్దంలో నిర్మలమైన అద్దం ఎట్లా ఉండాలండి? ముఖం ప్రతిబింబం కనపడాలంటే అద్దం ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి, మురికి లేకుండా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. తర్వాత కదలకుండా ఉండాలి. అద్దం కదులుతూ ఉంది అనుకోండి, అద్దం శుద్ధంగానే ఉందండి, నిర్మలంగా ఉంది అద్దం, కదులుతూ ఉన్నదనుకోండి చూసుకోగలరా? చూసుకోలే. కదలకుండా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. సరే, మన మనస్సు కూడా రాగ ద్వేష కోప తాపాలు ఇవన్నీ లేకుండా, అసూయ లేకుండా శుద్ధంగా ఉండాలి, సత్వగుణ సంపన్నమై ఉండాలి, చలనం లేకుండా ఉండాలి, అటు ఇటు చలించకూడదు మనస్సు. క్లాసుకు వెళదామా వద్దా, చదువుదామా వద్దా, శాస్త్రం ఇటువంటివన్నీ సందేహాలు ఉండకూడదు. ఏమవుతుందో, అదేమవుతుంది, ఇదేమవుతుంది, ఏమవుతుంది, అన్నీ వదిలిపెట్టేసి అవన్నీ తర్వాత, ముందు శాస్త్రం, అవన్నీ వాటికి అవి జరుగుతూ ఉంటాయి, ఏది ఆగదు. నీకేమిటి ప్రధానం? నాకు శాస్త్రం ప్రధానం అనేటువంటి నిశ్చలమైన మనస్సు ఉంటే, శుద్ధమైన మనస్సు ఉంటే అది ఆత్మ అంటే అర్థం. ఆత్మని అంటే అటువంటి మనస్సులో, అటువంటి మనస్సులో తథా పరిదృశ్యే అంటే ఆత్మని తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు మీలాగనమాట, ఇక్కడ కూర్చొని ఈ మనస్సులోనే, ఈ యొక్క ఈ శరీరంలోనే, శరీరంలో మనస్సు ఉంది కదా, ఆ మనస్సులోనే జ్ఞానాన్ని పొందుతాడు. ఇది మొదటి వెరైటీ. 2, యథా స్వప్నే తథా పితృలోకే. ఇప్పుడు స్వప్నం ఉంది కదా, కళ, కళలో వచ్చేవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయండి? కళ స్పష్టంగా ఉంటుందా? స్పష్టంగా ఉండదు.
వచ్చిన కళ స్పష్టమైతే గుర్తుంటుంది కదండి, పూర్తిగా పూర్తిగా గుర్తుండదు, ఏదో కొంచెమే గుర్తుందండి అంట, కొంచెం గుర్తుంది అంటాడు. ఎందుకంటే స్పష్టత లేదు. ఎందుకు స్పష్టత లేదంటే అక్కడ ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనస్సు పనిచేయడం లేదు. మనస్సు తన యొక్క పూర్వ వాసనని ప్రతిబింబజేస్తుందే కానీ ఇంద్రియాలు ఏవి పనిచేయడం లేదు. కనుక ఆ స్వప్నం ఎలాగైతే స్పష్టంగా ఉండదో అదేవిధంగా ఒకవేళ మనిషి పితృలోకానికి వెళ్ళినా కూడా ఏవి ఉపాసనలు చేసి పుణ్యాలు చేసి ఇవన్నీ కర్మలు చేసి పైలోకానికి వెళ్ళినా కూడా ఆ మోక్షం స్పష్టంగా ఉండదు అని అర్థం. యథా స్వప్నే, నీ స్వప్నంలో ఎలాగైతే నీకు అంత స్పష్టంగా ఉండదో నువ్వు పితృలోకానికి పోయి జ్ఞానం పొందినా కూడా స్పష్టమైన జ్ఞానం కాదు అని అర్థం. స్పష్టంగా లేకపోతే ఆ జ్ఞానం అవుతుందండి? స్పష్టం లేని జ్ఞానం కావాలా, స్పష్టంగా ఉండే జ్ఞానం కావాలా? ఆ మాత్రం తెలియదండి స్వామిని మాకు అంటారా? స్పష్టంగా ఉండేటటువంటి జ్ఞానం కావాలి. సందేహంతో కూడినటువంటిది, సరిగా తెలియనటువంటి జ్ఞానం వద్దు మాకు. తర్వాత ఇది రెండవ విషయం. చాలామంది అంటారు కదా, పైలోకాలకు వెళ్ళాడండి, పైలోకాలకి ఏం చేస్తాడు, పైలోకాలకి పోయి అక్కడ మోక్షం పొందాడట, ఇట్లా ఉంటుంది మోక్షం పొందితే అక్కడ. కనుక మూడవది ఏమిటి, యథా అప్సు ఇవ తథా గంధర్వలోకే. ఈ గంధర్వలోకం, గంధర్వలోకం అంటే ఎప్పుడు పాటల మ్యూజిక్ ఉంటుందండి, మ్యూజిక్ సీజన్ ఎప్పుడు, 360 రోజులు వాళ్ళకి మ్యూజిక్ సీజన్ గంధర్వలోకంలో ఉన్నారు. ఏ లోకంలో అయితే గంధర్వులు ఎప్పుడు సంగీత నృత్యాలతో ఆనందంగా ఉంటారో వాళ్ళు ఆ లోకానికి పోతే, కొంతమంది పుణ్యకర్మలు చేసి పైలోకాలకు పోవాలని కోరుకుంటే గంధర్వ లోకం పోతారండి. గంధర్వ లోకానికి పోతే ఎక్కడ అక్కడ జ్ఞానం ఎట్లా ఉంటుందిట, నీళ్ళల్లో గనక నీ యొక్క ముఖాన్ని చూసుకుంటే ఎట్లా ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. నీళ్ళల్లో మన ముఖం స్పష్టంగా కనపడుతుందండి? స్పష్టంగా కనపడదు. ఆ నీళ్ళల్లో ముఖం ఎలాగైతే స్పష్టంగా ఉండదో గంధర్వ లోకంలో ఆత్మజ్ఞానం కూడా అట్లాగే ఉంటుంది. కావాలే? కాబట్టి అద్దం ఉదాహరణ అయిపోయింది, నీళ్ళ ఉదాహరణ అయిపోయింది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, ఛాయా తపయోరివ బ్రహ్మలోకి. బ్రహ్మలోకానికి వెళ్ళాడనుకోండి, పైలోకాలు చెప్పాను కదా, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. సత్యలోకమే బ్రహ్మలోకం, బ్రహ్మలోకమే హిరణ్య గర్భలోకం. ఆ హిరణ్య గర్భలోకంలో, బ్రహ్మలోకంలో క్రమముక్తి ద్వారా ఇక్కడి నుంచి ఉపాసన చేసి, 8వ అధ్యాయంలో చూసాం, ఉపాసన చేసి శుక్లగతి ద్వారా, దేవయానం ద్వారా ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళాడనుకోండి. ఇక్కడ చదవమంటే చదవలేదు. అక్కడికి పోయిన తర్వాత బ్రహ్మాజీ ఏం చేస్తారు, నా కూర్చో కఠోపనిషత్తు చెప్తానంటారు. చెప్పినప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానానికి, మనిషి జన్మలో ఉన్నప్పుడు జ్ఞానానికి ఏం తేడా లేదు. బ్రహ్మజీ కదండి చెప్తున్నారు. నేను గనక బ్రహ్మ చెప్పే జ్ఞానం, ఆత్మజ్ఞానం సరికాదు నచ్చండి, నేను అట్లా అనలేను కదా. నేను ఆ బ్రహ్మ చెప్పే జ్ఞానం, ఆత్మజ్ఞానం కూడా, మోక్షం కూడా సరి అయినదే. కానీ ఆ బ్రహ్మలోకంలో వచ్చే జ్ఞానం వెలుగు నీడల్లాంటిది. ఛాయ అంటే నీడ, తప ఆ తప అంటే వెలుగు. వెలుగు నీడలు ఎట్లాంటిదో అటువంటిది అన్నారు శంకరాచార్య వారు. చెప్తారు, అసలు నువ్వు బ్రహ్మలోకానికి పోవడమే కష్టం ముందు, దానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉపాసన చేయాలి. ఈ ప్రాణాన్ని అంతా బంధించి ఈ యొక్క సుషుమ్న నాడి ద్వారా ఈ ప్రాణాన్ని పంపించి పైకి ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని విడిచిపెట్టాలి నువ్వు. ఇదే చాలా కష్టం. ఉపాసన చేయడం కష్టం, కర్మ ఉపాసన జ్ఞానాన్ని పొందడం కష్టం. పొందిన తర్వాత రోజు నిత్యం ఉపాసన చేయాలి. చేసిన తర్వాత ప్రాణాన్ని, ఆయుష్, ఈ శరీరం వదిలిపెట్టే ముందు నువ్వు ఆ ప్రాణాయామం చేయాలి. అన్ని ప్రాణాలని ఒకచోట తీసుకొచ్చి ఈ సుషుమ్న నాడి ద్వారా, బ్రహ్మానందం ద్వారా పంపించాలి. అట్లా పంపించిన తర్వాత నీకు అక్కడ బ్రహ్మలోకం దొరుకుతుంది. ఏమండి, ఒక పక్కన ప్రాణ శరీరం పోతుంటే కఫ, వాత, పిత్త ఇవన్నీ నీ ముక్కుకి, నోటికి, ఇవన్నీ అడ్డం పడుతూ ఉంటే ఎక్కడ ప్రాణాయామం చేస్తాడండి? గాలే తీసుకోలేని వాడు ఎంత ఉపాసకుడైనా చనిపోయే ముందు
ఆ భగవన్నామస్మరణం చేసుకుంటూ పోవాలిట. భగవన్నామస్మరణం చెయ్యొచ్చు, పోనీ ఏదో ఉపాసన చేసి చేసి చేస్తాడు. చేసినా ఈ ప్రాణాన్ని ఎక్కడ బంధిస్తాడు? ఎలా ఉంటుందో ఈ శరీర స్థితి చెప్పలేం కదా. కనుక యమధర్మరాజు చెప్తున్నారు, ఆ స్థితిలో క్రమముక్తి ద్వారా పోయి బ్రహ్మలోకానికి పోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అన్నారు. మరి ఏం చేయమంటారండి? హాయిగా ఇక్కడే చదువుకోవచ్చు కదా, మెడ్రాసులోనే చెన్నైలోనే చదువుకోవచ్చు కదా అంటే అహంకారం, గర్వం, నాకన్నీ తెలుసు, ఏమిటి శాస్త్రం చదివేది, ఏముంది అందులో, ఇదంతా సన్యాసులు చెప్పుకుంటే వాళ్ళకి కాలక్షేపం కోసం, నాకెందుకని చెప్పి వదిలిపెట్టావు కదా. ఇక్కడున్నప్పుడూ సుఖపడలేదు, పైకి లోకాలకు పోతావా అక్కడ మోక్షం గ్యారంటీ లేదు, వచ్చినా ఇట్లా ఉంటుంది. చూడండి ఎంత ముఖ్యమో మనుష్య జన్మలో మోక్షాన్ని పొందడం అనేటువంటిది ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఇది తెలుసుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు మనిషి. టెన్నిస్ చూసేవాళ్ళు, క్రికెట్ చూసేవాడు, సీరియల్ చూసేవాడు, సినిమా చూసేవాడు, ఫారిన్ రిటర్న్ చేసేవాళ్ళు, పోయేవాళ్ళు, 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ షంటింగ్లో తిరుగుతూ ఉంటారు. సమయం అంతా అయిపోతూ ఉన్నది, ఆయుష్ అయిపోతూ ఉన్నది. బాలస్థావత్ క్రీడాసక్త దినయామిన్యం సాయం ప్రాత, ఆ సీరియస్నెస్సే రావడం లేదు మనుషుల్లో అన్నాడు. ఏం చేస్తామండి, గ్రీన్ కార్డు కదా పోయి రావాలి కదా అన్నాడు. గ్రీన్ కార్డా ఏం కార్డు, కార్డును తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి, ఆ కార్డు వచ్చి నాకు మోక్షాన్ని ఇస్తుందండి. ఇవన్నీ త్యాగం చేసేటటువంటి శక్తి లేదు మనిషికి, ఇవన్నీ వదిలిపెట్టేటువంటి ధైర్యం లేదు మనిషికి, పుత్ర మిత్ర బంధు గృహ బాంధవాలు ఇవన్నీ వదిలిపెట్టేటువంటి ధైర్యం లేదు మనిషికి. యమధర్మరాజు చెప్తున్నాడు, ధీరులైన వాళ్లే ఈ జ్ఞానాన్ని పొందుతాడు నచికేత, అధీరులైన వాళ్ళు పొందలేరు అన్నారు. కాబట్టి ధీరులైన వాళ్ళు తక్కువ, అధీరులైన వాళ్ళు ఎక్కువ ప్రపంచంలో. అర్థమైందా? ఆ ధీరుడు ఎలా చేస్తాట, తర్వాత మంత్రం చెప్తున్నాడు. ధీరులైన వాళ్ళు ఈ యొక్క శాస్త్రాన్ని అతి వేగంగా, అతి సునిశ్చితమైనటువంటి మనసుతో, శ్రద్ధతో, భక్తితో చదువుతారు. ఏం చేస్తారు వాళ్ళు తెలుసుకుంటారు. ఆత్మని అని చెప్పేశారు యమధర్మరాజు గారు, ఇక్కడే క్లియర్గా స్పష్టంగా మోక్షం అని చెప్పేశారు, ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని వదిలిపెట్టుకోకూడదు అని చెప్పి ఈ వ్యక్తి సాధకుడు తన యొక్క సాధనను తీవ్రతరం చేస్తాడు. తీవ్రతరం చేస్తాడంటే ఏమిటి, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుతాడు పుస్తకం అర్థం. కఠోపనిషత్తు ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ నెక్స్ట్ సోమవారమే అని కాదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ పుస్తకం తీసి నోట్స్ చదివి ఏం చెప్పారు దాన్ని మననం చేసుకుంటూనే ఉంటాడు. అలా చేస్తాడు ఈ వ్యక్తి. ఏం చేస్తాట, 6వ మంత్రం, ఇంద్రియాణాం పృథగ్భావం ఉదయాస్తమయౌ చయత్ పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి. ఇంత భయపెట్టారు కదండి స్వామిని, ఇప్పుడు ఈ ఆత్మని ఎలా తెలుసుకోగలవండి అనే ప్రశ్న. ఇంత బాగా చెప్పారు, శీఘ్రంగా చెప్పండి ఎలా తెలుసుకోవాలి ఈ ఆత్మని. ఆకలి ఎక్కువ అవుతుంది, ఏం ఆకలి, బుభుక్ష ఇల్ల, బుభుక్ష అంటే తినడానికి ఇష్టం, ముముక్షుత్వం, ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలనేటువంటి తీవ్ర ఆకాంక్ష పెరిగింది. ఎప్పుడు, ఈ ఒక్క 30 గంటలోనే అనుకుందాం. ఓకే, ఊరికే అంటారు, మీరందరికీ ముముక్షుత్వం ఉందండి, ఉంది కాబట్టి వస్తున్నారు క్లాస్కి, ఏదో తమాషా కన్నా. ఓకే, తీవ్ర ముముక్షులు మీరందరూ. ఎలా పొందగలుగుతాడు ఈ ఆత్మని పొందడం వల్ల ఏంటి ప్రయోజనం, ఎలా పొందుతాడు పొందడం వల్ల ఏంటి ప్రయోజనం అని ప్రశ్న కనుక వేస్తే యమధర్మరాజు గారు చెప్తున్నారు ఏమని, ధీరః పృథక్ పృథగుత్పద్యమానానాం మత్వా న శోచతి. ధీరుడైనటువంటి వ్యక్తి అంటే సూక్ష్మమైనటువంటి, సునిశ్చితమైనటువంటి, శ్రద్ధాభక్తి కలిగినటువంటి వ్యక్తి అనర్థం. కమిటెడ్ స్టూడెంట్ అనర్థం, నాట్ క్యాజువల్ స్టూడెంట్, కమిటెడ్ స్టూడెంట్, నిష్ఠతో చదివేవాడు అనర్థం. ఏం తెలుసుకుంటాట, పృథగ్భావం, యత్ పృథగ్భావం, ఈ శరీరాన్ని
మనస్సుని విడిగా తెలుసుకుంటాడు. పృథక్ అంటే విడిగా, వేరుగా. తనని ఆత్మస్వరూపాన్ని ఈ ఇంద్రియాలకు, ఇంద్రియాణం పృథక్ భావం, ఇంద్రియాల కంటే నేను వేరైన వాడిని అని తెలుసుకుంటాడు. దీన్ని పంచకోశ వివేకం అంటామండి. పంచకోశ వివేకం అంటే ఏమిటి, ఐదు కోశాలు ఉన్నాయి మనకు. ఐదు కోశాలు ఏమిటి గుర్తున్నాయా? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అరుంధతి దర్శన న్యాయం అంటారు దీన్ని. ఈ స్థూల శరీరం అన్నమయ కోశం, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అన్నమయ కోశం కంటే కొన్ని స్థూలమైనటువంటి కంటే స్థూల, దిస్ ఇస్ స్థూల తరం. ఇంద్రియాలు స్థూల, స్థూల తమం. దేర్ ఆర్ స్థూల తమం కాదు, స్థూలం. ఇది స్థూల తరం తమం, ఇంద్రియాలు స్థూల తరం, అది స్థూలం. ఇటు పోతే ఇది ఎక్స్ట్రా అన్నమాట అర్థం. స్థూల తమం అంటే గ్రాసెస్ట్ అని అర్థం. గ్రాస్, గ్రాసర్, గ్రాసెస్ట్. స్థూలం అంటే గ్రాస్, స్థూల తరం అంటే గ్రాసర్, స్థూల తమం అంటే గ్రాసెస్ట్, అంటే కంటికి కనపడేటటువంటిది అని అర్థం. ఇది స్థూల తమం. ఇంద్రియాలు స్థూల తరం, కంటికి కనపడుతున్నాయి కదా ఇవన్నీ, కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా. ఈ అన్నమయ కోశం నేను కాదు అని తెలుసుకుంటాడు. అంతేకాదు ప్రాణమయ కోశం కూడా, ఇవన్నీ పంచభూతాలతో చేయబడినవి. పృథక్ ఉత్పద్యమానం, ఉత్పద్యమానం అంటే ఈ పంచకోశాల వల్ల పుట్టినటువంటిది. అందుకే వాత పిత్త కఫం అంటారు చూసారా శరీరంలో, తెలుసా వాత పిత్త కఫం. వాతం అంటే శరీరంలో వాతం ఉన్నది అంటారు. అంటే ఎవరున్నారండి అర్థం? ఆయుర్వేదం తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది వాయువు ఉన్నది అర్థం. చూసారా ఏమండి, స్వామిని చెప్తే నమ్మరు, యమధర్మరాజు చెప్పినా కూడా నమ్మరు జనం. డాక్టర్ గారి దగ్గరికి పోయి నేను కొంచెం వాయువు ఉందయ్యా, ఈయనే చెప్తాడు పేషెంటే గ్యాస్ ప్రాబ్లం అండి అంటాడు. దీన్నే అంటారు ఏమంటారు, నోన్ టు అన్నోన్ అంటారు. టీచర్లకు బాగా తెలుసు, బీఈడి ఎంఈడి చదివిన వాళ్ళకి నోన్ టు అన్నోన్ అంటే తెలుసా, తెలిసిన దాంట్లో నుంచి తెలియని దానికి వెళ్ళడం. పిల్లవాడికి కూడా 4+4 = 8 అంటే వాడికి ఏమర్థం అవుతుంది అంటాడు. అందుకని 4 యాప్లు ఇక్కడ పెట్టి నాయన ఇవి కౌంట్ చేయి, ఇవి కౌంట్ చేయి అంటే 1, 2, 3, 4 1, 2, 3, 4 కలుపు కూడు అంటాడు. కూడిక ఎంత? 8. వాడికి తెలిసినటువంటి యాపిల్ పండు కన్ను ముందు పెట్టి వాడికి 4+4 = 8 అని చెప్పి చెప్తే లెక్క వచ్చేస్తుంది. అదేవిధంగా తెలిసిన దాంట్లో నుంచి తెలియని దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీకు కూడా శరీరంలో ఈ యొక్క పంచభూతాలు ఉన్నటువంటి వాయువుతో తయారు చేయబడిందంటే అంటాం కదా. ఏమండి డాక్టర్ గారు గ్యాస్ ప్రాబ్లం అండి అనగానే డాక్టర్ గారు చెప్తారు వాయువు ఎక్కువైంది నాయన శరీరంలో. వాయువు అంటే ఏమిటండి, ఎయిర్ ప్రాబ్లం. ఎయిర్ అంటే గ్యాస్ అనమాట. ఆ యొక్క గాలి తత్వం ఎక్కువైతే లోపల, గాలి తత్వం ఎలా వచ్చిందంటే శరీరం దాంతో తయారు చేయబడింది. పిత్తం అంటాడు. పిత్తం అంటే ఏమిటి, ఉష్ణం. శరీరంలో హీట్ ఎక్కువైందండి. అల్లోపతి వాళ్ళు హీట్ అంటారు, వీళ్ళు పిత్తం అంటారు. పేర్లు తేడా అండి, భాష లాంగ్వేజ్ తేడా, విషయం ఒక్కటే. మనం కూడా అంటాం కదా, కానీ ఒంట్లో వేడి ఎక్కువ అండి నాకు అంటుంటారు. ఒంట్లో వేడి ఎక్కడి నుంచి వస్తుందండి, అగ్నితత్వం లేకపోతే చెప్పండి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు మనం అనుభవించేవన్నీ శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ముందే. దాన్ని అగ్నితత్వం, పిత్తం అన్నారు. ఆ అగ్నితత్వం తగ్గడానికి దానికి మెడిసిన్ ఇస్తారనమాట. అగ్నికి ఆపోజిట్ ఏంటువంటి, కూల్ అయిన పదార్థాలు. డాక్టర్ గారు చెప్తారు పూషుణికాయ జ్యూస్ తాగు, చల్లటి పదార్థాలు తిను అని చెప్తారు. కొంతమందికి జలదోషం, ఎప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది. డాక్టర్ గారు చెప్తారు వాత పిత్త కఫం, కఫం ప్రాబ్లం. ఆయన కఫం అంటే ఏంటి, ఏం లేదు కొంచెం జలదోషం చేస్తే ఎక్కువ, నీకు జలం ఎక్కువ ఉంది నీటిలో, నీరు వచ్చిందంటాడు ఒంటికి. నీరు ఎక్కడి నుంచి వస్తుందండి, ఈ శరీరం నీటితో చేయబోకపోతే నీరు వస్తుందా? నేటి స్వామిని మెడిసిన్ యో వేదాంతం అన్ని కలిపి చెప్తున్నారు. మెడిసిన్ అంతా వేదాంతంలో నుంచే వచ్చింది. వేదాంతం మెడిసిన్ గురించి మాట్లాడటం లేదు, వేదాంతం వైద్యం గురించి మాట్లాడక్కర్లేదు, వైద్యం వేదాంతంలో నుంచి వచ్చింది. ఆ విషయం తెలుసుకోవాలి మనం. కనుక వాత పిత్త కఫం ఉన్నది అంటే ఏమిటి అర్థం,
ఆ మూడు పంచభూతాలు ఉన్నాయని అర్థం. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా నేను కాదు అని తెలుసుకుంటాడు. పృథక్ భావం, అవన్నీ వాటితో తయారు చేయబడినాయి, ఇవన్నీ కూడా కొంచెంసేపు పనిచేస్తాయి, కొంచెంసేపు పనిచేయవు. జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు పనిచేస్తాయి, నిద్రలో ఉన్నప్పుడు పనిచేయవు. కానీ నేను నిద్రలో ఉంటానా ఉండనా? ఆత్మతత్వాన్ని, చైతన్యాన్ని అంటే కళ్ళు కమ్ముసుకున్నాం, శబ్దం వినడం లేదు, మనసులో ఆలోచన లేవు, అత్తగారి గురించి మర్చిపోయినాను, కోడళ్ళ గురించి మర్చిపోయినాను, అల్లుడు గురించి అంతకంటే మర్చిపోయినాను. ఎక్కడ? నిద్రలో. మర్చిపోయిన వాడు ఉన్నాడా లేదా నిద్రలో? అక్కడ ఏ ఆలోచనలు ఉన్నాయండి మీకు? ఏమీ లేకుండా ఉన్న స్థితిలో మీరున్నారా లేదా? ఆ ఉండడమే నేను అనే స్వరూపం అని, అది స్వరూపం అని. ఈ ఇంద్రియ శరీరమే గుర్తులేదు నాకు, ఇంద్రియాలు అంతకంటే గుర్తులేవు, మనసు గుర్తులేదు, పనిచేసే బుద్ధి, పనిచేయని బుద్ధి అది కూడా గుర్తులేదు. శూన్యంగా ఉన్నానన్నారు. ఆ శూన్యాన్ని నేను తెలుసుకునేవాడిగా ఉన్నాను అన్నారు. కాబట్టి నేనున్నానా లేనా ఇలా తెలుసుకుంటాడు ఎవరు? ధీరుడైన వాడు తెలుసుకుంటాడు. పృథక్ భావం, వేరుగా ఉన్నటువంటి దాన్ని పృథక్ ఉత్పద్యమానం, వేరుగా పుట్టినటువంటి పంచభూతాల నుంచి పుట్టినటువంటి, తన్మాత్రల నుంచి పుట్టినటువంటి ఈ వ్యక్తి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇది తెలుసుకుంటున్నాను, నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ లేవు కదా, కాబట్టి ఇది నేను కాదు, ఇవి లేకుండా కూడా నేనున్నాను కదా నిద్రలో, కాబట్టి నేను వీటికంటే పృథక్, వేరే. ఇది తెలుసుకోవడానికి కొంచెం బుద్ధి కావాలి మనకంతా. మనకు బుద్ధి లేకపోతే గురువు దగ్గర గిళ్ళి చదివితే కాస్త బుద్ధి పనిచేస్తుంది, బోద్ధం అన్నాడు. వినంగా వినంగా తెలుస్తుంది చెప్పి, ఉత్పద్యమానానాం పృథక్, పంచభూతాల తన్మాత్రల నుండి పుట్టినటువంటి ఈ యొక్క శరీరం ఉదయాస్తమయం అన్నారు. ఉదయించడం, ఈ శరీరాలు ఉదయిస్తాయి ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. అస్తమిస్తాయి ఎప్పుడు? సుషుప్తి అవస్థలో. స్వప్నంలో కూడా అస్తమిస్తాయా లేదా? స్వప్నంలో కూడా ఈ ఇంద్రియాలు పనిచేస్తాయండి. స్వప్న శరీరం వేరు, స్వప్న ఇంద్రియాలు వేరు. కాబట్టి కలలో కూడా ఈ శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, అస్తమయం అది. కాబట్టి నిద్ర శరీరం లేవంగానే ఈ శరీరం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. స్వప్నంలో, నిద్రలో టోటలీ అవుట్. కాబట్టి ఈ మరి శరీరం నేను ఎట్లా అనుకుంటున్నావు? ఎంత తప్పు చేస్తున్నావు చూసారా మనం? ఈ శరీరం నేనే అయితే స్వప్నంలో కనిపించాలి కదండి, నిద్రలోనూ కనిపించాలి కదా, లేదే అని తెలుసుకుంటున్నాడు ఈ వ్యక్తి వివేకవంతుడు. ధీరహ అంటే వివేకి, సూక్ష్మ బుద్ధిమాన్ తెలుసుకుంటున్నాడు. ఉదయ అస్తమయం ఇంద్రియాణం పృథక్ భావం, ఇవి వేరైనటువంటిది నాకంటే, ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మెలకువతో ఉన్నప్పుడు అవన్నీ పనిచేస్తున్నాయి, నిద్రపోతున్నప్పుడు అవన్నీ పనిచేయడం లేదు, కాబట్టి నేను వాటికంటే వేరైన వాడిని. దీనికి ఏం చదవాలండి? పిహెచ్డి చదవాలా? రోజు నిద్రపోతున్నావు కదా, వెనుకతో ఉంటున్నావు కదా, తెలుసుకునేవా మాత్రం? ఎలా తెలుసుకుంటామండి? మనసు ఎక్కడెక్కడో పరిగెడుతున్నది కదా, ఎలా తెలుసుకుంటాం? కొంచెంసేపు ధ్యానం చేస్తే, కొంచెంసేపు జపం చేస్తే ఏదో కాస్త మనసు ఆలోచిస్తుంది. అందుకని జప ధ్యానం అన్నీ కూడా ఆ మనస్సుని అంతర్ముఖం చేస్తాయి. అందుకని శరీరం దాటి, ఇంద్రియాలు దాటి, మనస్సు దాటి, బుద్ధి దాటి ఈ యొక్క ఆలోచన ఆత్మ మీద నిలపాలి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. స్థూలతమం, స్థూలతరం, స్థూలం, సూక్ష్మ, సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం దాటి, కారణ శరీరం దాటి, కారణ శరీరంలో ఉంటాను నిద్రలో. ఆ నిద్రలో బీజావస్థలో ఉన్నప్పుడు కూడా నేను ఉంటాను అక్కడ, అది తెలుసుకోవాలి. అందుకని ప్రాపంచమైనటువంటి ఇంద్రియాలు బయటికి వెళుతూ ఉంటే ఇది రాదు, కొంచెం అంతర్ముఖం కావాలి, శాస్త్రముఖం కావాలి, శాస్త్రోన్ముఖం కావాలి, అయినప్పుడు తెలుస్తుంది. తెలిస్తే ఏమిటండి అన్నాడు. నశోచతి అన్నాడు. ఆ మనిషికి దుఃఖం అనేటువంటిది లేశం కూడా ఉండదు. దుఃఖం లేనటువంటి స్థితి కావాలా వద్దా నీకు? కావాలంటే తర్వాత శ్లోకం కూడా చదువు. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః, సారీ ఇంద్రియేభ్యః పరం మనః,
మనస సత్వముత్తమం సత్వాదధి మహానాత్మా మహతో వ్యక్తముత్తమం. ఇప్పుడు స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి కారణ శరీరానికి వెళ్ళి ఈ మూడు నేను కాదు, శరీరత్రయం నేను కాదు అని చెప్పి తెలుసుకోవాలి మనిషి. ఎలా తెలుసుకోవాలి చెప్తున్నారు. ఇంద్రియాల కంటే కూడా, ఇంద్రియేభ్యః పరం మనః, మనస్సు అనేటువంటిది ఇంద్రియాల కంటే కూడా, ఈ ఇంద్రియ విషయాల కంటే కూడా అంతరమైనటువంటిది. పరం అంటే ఇక్కడ గొప్పది, శ్రేష్టమైనటువంటిది. అంతేకాదు పరం అంటే ఏమిటి, అంత లోపల ఉన్నటువంటిది అని అర్థం. లోపలంటే లిటరల్గా తీసుకోకూడదు. లోపలంటే ఇది వాకిలండి, తర్వాత గది, తర్వాత లోపల లోపల, ఆ లోపల అనుకోకూడదు. సూక్ష్మతరమైనటువంటిది, ఇంకా సూక్ష్మమైన తెలియనటువంటిది, గ్రహించడానికి వీలు కానటువంటిది అని అర్థం. పరం మనః, మనస్సు కంటే, మనసః సత్వం ఉత్తమం. సత్వం అంటే విజ్ఞానమయ కోశం. ఇంద్రియాల కంటే మనస్సు లోపల ఉన్నటువంటిది, మనస్సు కంటే బుద్ధి. సత్వం అంటే ఇక్కడ బుద్ధి, మన బుద్ధి. కాబట్టి ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని చూస్తాయి, మనస్సు లోపలని కూడా చూస్తుంది, లోపల తత్వాన్ని కూడా చూస్తుంది. మన మనస్సు ఆలోచనలని ఇంద్రియాలు ఆలోచించగలవా? మనస్సు ఆలోచించగలదు. మనస్సు ఆలోచిస్తుంది, ఇంద్రియాలను పనిచేసేటట్లు చేస్తుంది. మనస్సు కంటే ఎవరు గొప్ప అంటే బుద్ధి గొప్పది. మనసుకి ఎప్పుడు చంచలం, బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి, సందేహాత్మకం మనస్సు, సంకల్ప వికల్పాత్మకం మనస్సు. దానికంటే అందుకనే నీ మనస్సు పనిచేయడం లేదా అని అడగవు, నీ బుద్ధి పనిచేస్తుందా లేదా అని అడుగుతావు. చూసారా, కొంచెం బుద్ధి పనిచేయాలరా అంటాం, బుద్ధికి విలువిస్తాం. మనస్సు ఇంద్రియాల కంటే కూడా. కారణం ఏమిటంటే బుద్ధి నిశ్చయాత్మకం, అది నిశ్చయం చేస్తుంది, డిటర్మిన్ చేస్తుంది అన్నమాట. కనుక మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే కూడా సత్వాత్ ఆత్మా మహాన్. ఆత్మ అంటే ఇక్కడ సమష్టి బుద్ధి, హిరణ్య గర్భ సమష్టి బుద్ధి. దానికంటే కూడా అవ్యక్తం ఉత్తమం అని చెప్తున్నారు. వివరాలు తర్వాత చూస్తాం, తర్వాత క్లాస్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.